అరవల్లి పట్టణంలో గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంస్థల ప్రతినిధులు ట్రంక్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో, కావలి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుమన్ ఆధ్వర్యంలో, రాష్ట నాయకులు సురేష్, తదితరులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు టి మాల్యాద్రి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అదేవిధంగా కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్, కిరణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బలస ప్రసాద్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వైసీపీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు నివాళులర్పించారు. టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, వైసీపీ నాయకుడు కనుమర్లపూడి వెంకటనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు టి మాల్యాద్రి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, కిరణ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బలస ప్రసాద్లు మాట్లాడారు. గాంధీజీ ఆశయాలు ఆదర్శనీయమని, వాటిని అనుసరిద్దామని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా ఈరోజు మా ప్రియ నాయకులు కావలి నియోజకవర్గ సహాయ సభ్యులు దొబ్బాటి వెంకటశాస్త్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం నిమిత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున ఇక్కడ వస్తున్నాం. గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క నిరాడంబరమైనటువంటి జీవితం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గాంధీజీ గారి యొక్క ఆశయాలని కొనసాగిస్తామని ఈరోజు ప్రత్యేకం కూడా చేయడం జరిగింది. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ గారు పాటుపడినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం తెలుగుదేశం పార్టీ నిబంధనలో పనిచేస్తుంది. అదేవిధంగా హింసతో రాజ్యాధికారం ఉన్నటువంటి టైంలో సత్యం అహింస ద్వారా రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి గాంధీజీ గారి యొక్క పోరాట పటిమని రోజున ప్రపంచ దేశాలందరూ అన్నీ కూడా ఆయన అనుసరిస్తున్నాయి. అటువంటి మహాత్ముడు ఈ రోజున మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయాలను, ఆయన సూచించినటువంటి మార్గాల్లో మన అందరం కూడా అనుసరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున గాంధీజీ గారికి ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది. ఇద్దరు మహానుభావులు నిర్మించినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. ఇద్దరు కూడా ఈ దేశం కోసం పనిచేసినటువంటి మహానుభావులు. ఒకరు జాతిపిత మహాత్మా గాంధీ, రెండో గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అయితే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మహాత్మా గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ని గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఈ దేశం ఎంత శుభ్రంగా ఉంటుందో అంత ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ కళ్ళు కన్నారో ఆ కళల్ని నెరవేరుస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు ఈ దేశంలో ఒక శుభ్రత ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా స్వయాన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్లో పాల్గొని అనేక ప్రాంతాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి, ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. ఈరోజు పూజ బాబూజీ పుట్టినరోజు, అది కూడా కాక లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు, గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరు కార్యకర్తలు. బీజేపీ వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. గాంధీని కాల్చి సంతని ద్రాక్షే వారసు వీళ్ళు ఇక్కడికి వచ్చి గాంధీని కొంత గాంధీ మహానాయకుడు, గాంధీ పెద్ద నాయకుడు అని చెప్తుంటే వెయ్యాలు వేదాలు వదిలిస్తున్నాయి. గాంధీ వారసులు మేము, అసలైన గాంధీ వారసులం. మోడీ గాంధీ వారసు కాదు, మోడీ వాళ్ళ నాయన ఎవరు కూడా బీజేపీ పార్టీ అనేది అతను మతతత్వ పార్టీ. మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో కులాల మధ్య, మతాల మధ్య ఉద్దేశాలు రద్దుకొట్టి సోగ్గా విమానాలు వేసుకొని ప్రజల డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ ఎంత జయంతి ఉత్సవాలు
దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉంది. అదే సందర్భంలో దేశంలో మత ఉన్మాదం కూడా పెద్ద ఎత్తున ప్రచురణలతో ఉంది. మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత కూడా మత ఉన్మాదాన్ని పెంచేటట్టు పాలక పార్టీ తక్కువ సీట్లతో అయినా సరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క సహకారంతో అధికారాన్ని కొనసాగుతూ ఉన్నది. ఈరోజు మత సామరస్యాన్ని వసూలు చేస్తూ ఉన్నారు, మత ఉన్మాదాన్ని పెంచుతున్నారు. ఇంకోతో కుల ఉన్మాదాన్ని కూడా కొన్ని శక్తులు పెంచుతూ ఉన్నాయి. దేశంలో వివిధ మతాలు వివిధ కులాలు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క మత సమైక్యతను అదే రకంగా మత సామరస్యాన్ని కాపాడి మరింత భారతదేశాన్ని సుసంపన్నం చేసేటువంటి కృషిలో మహాత్మా గాంధీ గారు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషిని మనందరూ కొనసాగించడమే మహాత్మా గాంధీ గారికి సరైనటువంటి నివాళి అని చెప్పి మేము వ్యవసాయ కార్యకర్తలను సీపీఎంగా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా అందరికీ ఆరివేస్తున్న తరపు శుభాకాంక్షలు చెప్తున్నాము. అదేవిధంగా గాంధీ గారికి సత్యం అహింస ఆయుధంగా చేస్తున్నారు. అదేవిధంగా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ముందుకు పోవాలి. గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మనం చేసిన మంచి పనులను కొన్నైనా మనం చేస్తే పోవాలి. మా ఆరివేస్ సంఘం తరపు కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు నా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్తూ మాకు ఇది కావాలి కిరాణా మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అహింస అహింస సత్యాగ్రహ అహింస సత్యాగ్రహాలు ఆయుధాలుగా ఆయుధాలుగా బ్రిటిష్ సామ్రాజ్యానికి కడగడలాగించిన మన దేశానికి గాంధీ గారు స్వతంత్ర తెచ్చిగా మన జాతిపితా గారు మహాత్మా గాంధీ గారు ఆయన జయంతి మన అందరం పండుగలా జరుపుకోవడం సంతోషకరంగా ఉంది. ఆ మహానీయుడి ఆశయాలు ఆ మహానీయుడి దశోత్సవాలను మనం అందరం ఆశిస్తూ కొనసాగిస్తూ మనమందరం కోరుకుంటూ సాగు. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క 155వ జయంతిని పురస్కరించుకొని స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క కార్యాలయం నందు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి పట్టణ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆ మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మనందరికి కూడా ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక అగ్రగణ్యుడు. అటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు కానీ అదేవిధంగా దేవాలయ ప్రవేశాలు కానీ అదేవిధంగా మహిళలకు విద్యను కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు. అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మిత్రుడు చెప్పినట్టు ఈ యొక్క సచివాలయ వ్యవస్థను ఎంతో రూపుదిద్దడం జరిగింది. ఆ సచివాలయ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలకు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా అవసరం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క మహానుభావుడు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలతో వారి యొక్క బాటలో అందరం కూడా కొనసాగాలని ఎంతో ఉన్నతమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. అక్టోబర్ 2 తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సావలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మహాత్మా గాంధీ విగ్రహాన్ని సత్కరించుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి గాంధీ జయంతికి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రతి ఒక్కరు మాట్లాడేది ప్రతి ఒక్కరు చెప్పేదే అతని గొప్పతనాలు అతను చేసిన గొప్ప గొప్ప పనులన్నీ కూడా జాతి పిత. ఆ రోజు కానీ అతను కానీ అనుకోనుంటే అతనికున్న పేరుకి పరపతికి ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు. అతను కోరుకున్న పదవి అతనికి వచ్చేది కానీ అవన్నీ ఏవి వద్దు అనుకొని వెనకాల ఉండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మన ఇండియన్ ఫ్రీడమ్లో అతి యొక్క గొప్ప ప్లేస్ని చూపించుకున్న మహాత్మా గాంధీ గారిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.